బీజేపీతో పొత్తు కోసం చంద్రబాబు వెంపర్లాట వెనుక షాకింగ్ రీజన్. ఏపీలో గట్టిగా 1% కూడా ఓటు బ్యాంకు లేని బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి చంద్రబాబు వెంపర్లాడుతున్నారు. ఒకప్పుడు జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిన చంద్రబాబు ఇప్పుడు తనను తాను తగ్గించుకుని బీజేపీతో సయ్యద్దు కోసం ఆరాటపడడం టీడీపీ శ్రేణులకు కూడా నచ్చడం లేదు. బీజేపీకి చంద్రబాబును దగ్గర చేయడానికి పవన్ తన వంతు కృషి చేస్తున్నారు. ఆశ్చర్యం ఏమిటంటే బీజేపీ వైఖరిని అటు టీడీపీ ఇటు జనసేన శ్రేణులు తప్పుబడుతున్నాయి. అయినప్పటికీ అధినాయకులు మాత్రం తమ పార్టీ నాయకులు కార్యకర్తల మనోభావాలను పరిగణలోకి తీసుకోకుండా బీజేపీతో కలిసి ముందుకెళ్లడానికి ఉత్సాహం చూపుతున్నారు. పొత్తు విషయమే స్పష్టత కోసం చంద్రబాబు ఈ రోజు ఢిల్లీకి వెళ్లారు. దీనికి ముందు రోజు అంటే నిన్న ఢిల్లీకి పురంధేశ్వరు చేరుకున్నారు. అక్కడ ఏ మంతనాలు సాగాయో తెలియదు గానీ ఇవాళ చంద్రబాబు బయలుదేరి వెళుతున్నారు. ఏ రకంగా చూసినా బీజేపీతో పొత్తు టీడీపీ జనసేన పార్టీలకు రాజకీయంగా నష్టమే. అయినా బీజేపీ పొత్తు కోసం మరీ ముఖ్యంగా చంద్రబాబు ఎందుకంతగా వెంపర్లాడుతున్నారనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. దీని వెనక బలమైన కారణాలు ఉన్నాయని చెబుతున్నారు. చంద్రబాబు నాయుడికి అధికారంలోకి రావడం కంటే తనను తాను జగన్ నుంచి రక్షించుకోవడం మొదటి ప్రాధాన్యంగా చెబుతున్నారు. అలాగే తనను నమ్ముకున్న వాళ్లకు జగన్ నుంచి ఎలాంటి ఇబ్బందులు లేకుండా రక్షణ కవచంగా బీజేపీ ఉంటుందనే నమ్మకంతోనే ఆ పార్టీ నడన చేరేందుకు చంద్రబాబు అత్యుత్సాహం చూపుతున్నారనే చర్చ జరుగుతోంది. ఇప్పటికే చంద్రబాబుపై వరుస కేసులు నమోదయ్యాయి. 52 రోజులకు పైగా ఆయన జైలులో గడిపారు. ప్రస్తుతం బెయిల్పై ఉన్నారు. జగన్ పని అయిపోయిందని చంద్రబాబు పవన్ కళ్యాణ్ రంకెలేస్తున్నప్పటికీ వాడిద్దరి మనసుల్లో ఏదో భయం అనుమానం. జగన్ మళ్లీ అధికారంలోకి వస్తే రాజకీయంగా తమ ఉనికికే ప్రమాదకరమని అటు పవన్ కళ్యాణ్ ఇటు చంద్రబాబు వణికిపోతున్నారు. కేంద్రంలో మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తుందనే సంకేతాలు వెలువడుతుండటంతో ఆ పార్టీ నీడలో ఉంటే తాము సురక్షితంగా ఉండొచ్చు అనేది చంద్రబాబు పవన్ వ్యూహంగా కనిపిస్తోంది. అప్పుడు రాష్ట్రంలో ఫలితాలు ఎలా ఉన్నా కేంద్ర ప్రభుత్వం అండ ఉందనే భరోసాతో బతికేయొచ్చు అనేది చంద్రబాబు ఆలోచన. లేదంటే కేసుల్లో తనను మరోసారి జైలుకు పంపుతారని ఆందోళన చెందుతున్నారు. విభజన హామీలు అమలు చేయని బీజేపీపై ఇప్పటికే ఏపీ ప్రజానీకం రగిలిపోతోంది. రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసిందని ప్రజలు మండిపడుతున్నారు. అలాంటి పార్టీతో పొత్తు పెట్టుకున్న టీడీపీపై కూడా ఆ నెగిటివిటీ తప్పక పడుతుంది. అయినప్పటికీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం బీజేపీతో కలిసి ఎన్నికలకు వెళ్లడానికి చంద్రబాబు రెడీ కావడం గమనార్హం. గతంలో లోక కళ్యాణం కోసం ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి మోడీని మరోసారి ప్రధాని కానివ్వనని చంద్రబాబు శపథం చేశారు. ఈ దఫా బీజేపీతో అంటకాగడానికి ఎలాంటి నీతి సూక్తులు చెబుతారో చూడాలి.